అది నాబార్డ్ కేఎఫ్డబ్ల్యూ ప్రాజెక్ట్, మా పిఎఫ్ఏ షూర్, రాంపూర్ వాటర్ షెడ్ ఆదిలాబాద్ జిల్లా. మా వాటర్ షెడ్ పరిధిలోని రైతులను మేము ఈ దేశ్ముఖ్ ప్యాటర్న్ పత్తి చూడడానికి తీసుకొచ్చినాం. ఇక్కడ ఒక్కొక్క పత్తి కర్రకి 30 నుంచి 43 వరకు కొమ్మలు ఉన్నాయి. ఒక్కొక్క కొమ్మకి 14 నుంచి 15 కాయలున్నాయి. ఇంచుమించు ఒక్కో చెట్టుకు 150 నుంచి 200 వరకు కాయలున్నాయి. ఒక చెట్టుకి మినిమం 150 నుంచి 200 వరకు కాయలున్నాయి దీనికి. ఈ ఒకసారి ఎంచుతురు మా రైతులు, ఒకసారి ఎంచుతురు, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మా రైతులు ఒక్కొక్క చెట్టుని. ఇది ఈ వెరైటీ వచ్చేసి ఏ వెరైటీ అయినా పర్లేదు, బోల్ గార్డ్ వెరైటీ, ఏ వెరైటీ అయినా పర్లేదంట. మరి దీనికి పురుగు మందులు వచ్చేసి భారీ ఏం అవసరం లేదు. మన దగ్గర దొరికినటువంటి మోనో, అస్టాప్, కాన్ఫిడార్ ఇవి ఏవైనా పర్వాలేదంట. దీనికి 26 మందు 30 రోజుల తర్వాత, 30 రోజుల తర్వాతనే మొదటి మందు, అడుగు మందు. తర్వాత వచ్చేసి యూరియా 3 సార్లు ఇది 26 వంద కాయలు కాసిన తర్వాత, 100 కాయలు కాసిన తర్వాత 3 బస్తాల యూరియా, 100 కాయలు కాసిన తర్వాత ఇది. ఇది మా రైతులు నన్ను అడిగి పద్ధతి. ఇది 7 ఫీట్లు ఒక వరుస, మళ్ళీ 5 ఫీట్లు ఒక వరుస, 2 వరుసలు డిస్టెన్స్ అనేది. 7 ఫీట్లు 5 ఫీట్లు ఒక వరుస, 7 ఫీట్లు ఒక వరుస, 5 వరుసలు ఇట్లా వచ్చేసి ఫీట్కి ఒక కర్ర, ఒక ఫీట్కు ఒక ఇత్తు. మొత్తము ఒక ఎకరంలో 7200 గింజలు పడతాయని చెప్పారు వాళ్ళు. ఒక ఎకరానికి 7200 గింజలు అంటే 7200 మొక్కలు, పత్తి చెట్లు మాత్రమే వస్తాయి దీనికి. వాళ్ళు చెప్పింది ఇది, అంటే మనం తెలుసుకోవడానికి వచ్చినాం మేము. ఇది ఎకరానికి ఇది మా